ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో చెప్పండి. శ్రీ విలంబినామ సంవత్సరం 2018-2019 రాశి ఫలితాలు. గురుగారు, ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలుపగలరు. మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, గౌరవం 5, అగౌరవం 7. ఈ రాశివారు ఈ సంవత్సరం రుద్రపాశుపతి హోమం చేయాలి. మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా ఒడిదుడుకులు ఏర్పడినా వాటిని ఏదో విధంగా అధిగమిస్తారు. భాగస్వాముల ఖర్చు ఉమ్మడి ఖాతాల్లో వాడకం మించిపోతుంది. ఇలాంటి వాటిని ఏదో విధంగా అధిగమిస్తారు. సామరస్యంగా 4 కోణాల మధ్య పరిష్కరించుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాల్లో జరుగుతున్న మోసాన్ని గ్రహించి నమ్మక ద్రోగులను సాగనంపుతారు. ఈ ప్రక్రియ కొంత ఆలస్యం అవుతుంది. మితిమిన్న ఆత్మవిశ్వాసం, నమ్మకం పనికిరాదని గ్రహిస్తారు. రౌడీయిజం, దౌర్జన్యాలు విజృంభిస్తాయి. కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాలు పిల్లల ముందు చర్చించకపోవటం మంచిది. సంతాన పురోగతి బాగుంటుంది. సంతానం కోసం ధనాన్ని విశేషంగా ఖర్చు చేస్తారు. ప్రతిరోజు అష్టముఖ తైలంతో దీపారాధన చేయటం వలన మంచి ఫలితాలు ఉంటాయి. గతంలో ఫైనాన్స్ కంపెనీలో మీరు దాచిన ధనం కొంతవరకైనా వస్తుందని భావిస్తారు. కానీ ఒక్క రూపాయి కూడా మీ చేతికి రాదు. మధ్యవర్తులు మొత్తం మింగుతారు. డాక్టర్లకు, చార్టర్డ్ అకౌంటెంట్లకు, విద్యా సంస్థలు నడిపేవారికి కాలం అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్యాలు ఎట్టకేలకు మునిపడతాయి. స్టేషనరీ వ్యాపారస్తులకు, చిల్లర వ్యాపారులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారికి అవార్డులు, రివార్డులు లభిస్తాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్ల అలక్ష్యం, చిన్నచూపు పనికిరాదు. నూతన విద్యా విధానాలు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఈ రాశి ఫలితాలు చాలా విస్తారంగా, చాలా డీప్గా స్త్రీలకి పురుషులకి విడివిడిగా రాయడం జరిగింది. పంచాంగ పట్టం కాబట్టి కొద్దిసేపు చెప్పాను. మిగిలింది శుభతిథి గంటల పంచాంగంలో చూసుకోండి. mulugu.com పంచాంగంలో కూడాను మీది రాశి ఫలితాలు చూసుకోవచ్చు.